మొయినాబాద్ మండలంలో ప్రజా సంఘాలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మొయినాబాద్ మండల పరిధిలో గల హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన బతుకు మధు యాదవ్ ఇంటిలో నజియా అనే మైనర్ బాలికపై అత్యాచారం చేసి హతమార్చడంకు నిరసనగా మొయినాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఇంద్రారెడ్డి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా ఏఐఏవైఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్యాగారి రాజు మరియు మైనారిటీ సంఘం జిల్లా నాయకులు మొహమ్మద్ అన్వర్ ఖాన్ గార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి శ్రీనివాస్, గుర్రాల భాస్కర్, కుమారి జనార్దన్, అంతముళ్ళ నరేందర్, తొండుపల్లి రాములు, శంకర్, ప్రశాంత్, మొహమ్మద్ మోయిన్, చాకలి అరవింద్, కోడిజుట్టు శ్రీనివాస్, మొహమ్మద్ షఫీ, సిద్దిక్ బాయ్, ప్రభాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పంచనామా చేయకుండా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా తీసుకెళ్లి ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా అని అడిగితే కూడా ఇప్పటికి కూడా నోటి విరవని పరిస్థితి. ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ అక్కడ అయినప్పటికీ కూడా నిన్ననే కొత్త పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సెక్షన్లు బుక్ చేసినాం అంటున్నారు, కానీ ఆ అమ్మాయిని ఎక్కి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది రిపోర్ట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, ఒక పక్కన నిర్బంధం చట్టాలు తీసుకొస్తా ఉన్నాం, మహిళలకు మేము హక్కులు కల్పిస్తా ఉన్నాం సిటీ అని చెప్పి ఇతర ఎన్నో రకాలుగా చెప్పి ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వము ఈరోజు ఏం చేస్తూ ఉంది, ఎక్కడ నిద్రపోతూ ఉంది? ఈరోజు బాలికల పైన అత్యాచారం జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నోరు ఎదపకుండా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్పందిస్తూ మేము న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో బేషరత్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ సోదరులు ముంగట చెప్పండి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత కూడా వరకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ప్రజా సంఘాలుగా, యువజన సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మైనర్ మాలిక ఉందో, నజియా ఉందో, ఆ నజియా కుటుంబానికి ఎక్సైజ్ కింద 10 లక్షల రూపాయలు, అలా విధంగా ఒక ఇల్లు, ఆమెకు ఉద్యోగాలు, వాళ్ళ వారసత్వం ఉన్నటువంటి ఎవరికైనా సరే ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి ఈ మైనాబాద్ మండల ప్రజల పట్ల డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దిశ ఈ కిష కేసులో ఏ విధంగా అయితే పోలీసులు చొరవ తీసుకొని ఏ విధంగా దిశకు న్యాయం చేసిర్రు, ఈ నజియా కూడా అదే విధంగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో కనుక ప్రభుత్వాలు కనుక ఇదే పునరావృతం అయితే, స్త్రీల మీద దాడులు జరిగితే, గతంలో మహాత్మా గాంధీ బతికినాడు ఒక మాట చెప్పాడు ఏమంటే, స్త్రీలు ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుంది ఎప్పుడో వస్తుందంటే మహిళ స్వేచ్ఛగా రాత్రిపూట అర్ధరాత్రి కూడా తిరిగినప్పుడే శ్వాసం వస్తున్నాడు. ఇలా 70 సంవత్సరాల శ్వాసం వచ్చి అయినప్పటికీ కూడా 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా స్త్రీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఖబర్దార్ పోలీస్ సేవస్లారా, మీరు కూడా గమనించండి, ప్రజల పక్షాన ఉండండి, ప్రజల కోసం మిమ్మల్ని పెట్టారు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి, భారత రాజ్యాంగానికి లోపడి మీరందరూ కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా నజియా కూడా న్యాయం జరిగేంత వరకు మేము విశ్రమించేది లేదు, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం, పోరాటాలు పిలిపిస్తాం, రాష్ట్రవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పిలిపించి నజియాకు న్యాయం జరిగేంత వరకు మేము వెనుకండి. ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున వెండుండి వాళ్ళకు కూడా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ధరలు తీసుకొని చేద్దామని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ